ప్రత్యేకం ఎక్కడ కొత్త బిల్డింగ్ అనేది రాలేదు ఉన్న దగ్గర ఒక రూమ్ ఇచ్చారు కానీ ఇక్కడ ఒక బిల్డింగ్ వచ్చింది ఇక్కడ ఒక కోఆర్డినేషన్ ఒక ఎన్జీఓకి మధ్యలో అండ్ ఎమ్మెల్యే సార్ అండ్ కలెక్టర్ సార్ మధ్యలో చాలా మంచి కోఆర్డినేషన్ అయ్యి ఇదంతా జరిగింది అయితే ఒక మాట నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే చాలా మంది మేము అన్ని హాస్పిటల్స్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి చాలా డబ్బులు తెచ్చుకొని 50,000 అలా తెచ్చుకొని హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లి అక్కడ క్యూర్ అవ్వకుండా మళ్ళీ అక్క నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా మందికి సర్వీసెస్ ఇస్తాయి అని నమ్మకం ఉంది సో థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ సర్ థాంక్యూ అంటే మౌమనార్ల ఎన్ని హాస్పిటల్ ఉన్నా హైదరాబాద్ల ఎన్ని హాస్పిటల్ ఉన్నా చాలా రోజులు చాలా ఒక నెల రోజుల పాటు అయితే చాలా ఇబ్బంది పడ్డాం ఆ సందర్భంలోనే కలెక్టర్ గారికి వచ్చిన ఆలోచన మాకు వచ్చిన ఆలోచన ఇప్పుడు దేవర్ గారు కానీ సీసీ ముండ కానీ ఈ చుట్టుపక్కల ఉన్న మూడు నాలుగు మండలాలకు సంబంధించిన సామాన్య ప్రజానీకం మహమూనార్ పోవాలన్నా హైదరాబాద్ పోవాలన్నా పోయే లోపలనే వాళ్ళకి ఇబ్బందులు జరుగుతూ ఉంది కాబట్టి ఐసీయూకు సంబంధించిన ఏర్పాట్లు మనం హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన వచ్చినప్పుడే కలెక్టర్ గారు నిర్మాణ సంస్థ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా ఒక 30 లక్షలు కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా మంత్రి గారి సహకారం తీసుకొని మేము మాట్లాడి దాదాపు ఒక 18 లక్షలు అంటే దాదాపు ఒక 50 లక్షలతోటి సపరేట్గా ఒక వార్డు కట్టుకొని అలా మనం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది సామాన్య జనాలకు చాలా ఉపయోగపడే కార్యక్రమం ఇది నా పేరు వహీద్ మొహమ్మద్ అతుల్ వహీద్ నేను నిర్మాణ్ అనే సంస్థకు మిషన్ డైరెక్టర్గా ఉన్నాను ఇక్కడ ఈరోజు 10-bed ఐసీయూ యూనిట్ దేవర్ కద్రా అనే పిహెచ్సిలో ప్రారంభం జరిగింది మాకు సహకరించారు అల్టిమేట్లీ వీరందరి సహకారంతో డిస్ట్రిక్ట్ కలెక్టరు తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను తర్వాత లోకల్ పొలిటీషియన్స్ అందరూ కలిసి దీన్ని నా ఒక రియాలిటీగా ఇప్పుడు మనము దీన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది సో ఇందులో నిర్మాణ సంస్థ ద్వారా ఇంతవరకు మనము 104 హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశాం అంటే 10-bed ఐసీయూ ఇందులో ఒక తెలంగాణ ఒకటే కాకుండా మా ఈ ఐసీయూ బెడ్స్ ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్లో కూడా మా యొక్క ఐసీయూ బెడ్స్ ఇప్పుడు ఆపరేషన్లో ఉన్నాయి ఇక ముందు కూడా ఇంకా కొన్ని మేము ఇటువంటి ఫెసిలిటీస్ మిగతా గవర్నమెంట్ హాస్పిటల్స్లో క్రియేట్ చేయాలని మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 600కు పైగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ జిల్లాల్లో ఇటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము సో మాకు ఫీల్డ్ టీమ్ కూడా ఇక్కడ బాగా పనిచేశారు వాళ్ళు తిరుపతి ఉన్నారు తర్వాత ఉమా కేసాని షీఈస్ అవర్ సిఇఓ ఇన్ నిర్మాణ్ ఆర్గనైజేషన్ అండ్ వీ హ్యావ్ ఇమ్రాన్ వీ హ్యావ్ రాజేష్ వీ హ్యావ్ ఇంకెవరండి మహేష్ ఎస్ సో వీళ్ళందరూ ఆల్మోస్ట్ రోజు మార్చి రోజు ఇక్కడ రావడము తర్వాత దీన్ని పరీక్షించడము తర్వాత ఇవన్నీ కంప్లీట్గా షెడ్యూల్ ప్రకారము కన్స్ట్రక్షన్ కానీ సెట్టింగ్ అప్ ఆఫ్ ఎక్విప్మెంట్ కానీ అంతా మొత్తం నడుస్తుందా లేదా అని చూసినందుకు అందరికీ